ఇటు బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తున్నారు ఇంకా అధికారిక ప్రకటన ఆయన చేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ మొత్తానికి పరిణామాలు చూస్తూ ఉన్నాం ఏంటి కన్నా లక్ష్మీనారాయణ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నారనుకోవచ్చా ఏంటి జరుగుతున్న పరిణామాల్ని ఏ విధంగా చూడాలి మొత్తానికి ముందుగా ఊహించినట్టుగానే జరుగుతోంది కన్నా లక్ష్మీనారాయణ గత కొంతకాలంగా బీజేపీ నాయకత్వం తీరు మీద కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరు మీద కానీ అసంతృప్తిగా ఉన్నారు ఆయన మధ్య బహిరంగంగానే కొన్ని విమర్శలు కూడా చేశారు సోమవీరాజు టార్గెట్గా ఆయన కామెంట్లు చేశారు సోమవీరాజు నాయకత్వంలో బీజేపీ ఏపీలో ఎదగలేకపోతా ఉంది కనీసం జనసేనతో ఉన్న సంబంధాలను కూడా నిలుపుకోలేకపోతా ఉందని ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు అప్పుడే వార్తలు వచ్చాయి జనసేన వైపుకు వెళ్తాడా టీడీపీ వైపుకు వెళ్తాడా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వదలడానికి అయితే సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు గారు ఉన్నారు అనేక సార్లు మంత్రిగా కూడా చేశారు 2014 ఎన్నికల్లో ఆయన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాల్సిన కన్నా లక్ష్మీనారాయణ చివరి క్షణంలో బీజేపీలో చేరారు బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు 2018 మేలో అంటే ఎన్నికలకు ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో ఉన్నారు ఆయన నేతృత్వంలో ఆయన గెలవలేదు పార్టీ కూడా గెలవలేదు దీంతో ఆయనకు 2వ సారి ఎక్స్టెన్షన్ రాలేదు 2020 సోమవీరరాజును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది ఒక కాపులు నమ్ముకున్న బీజేపీ కన్నాతోటి తర్వాత సోమవీరరాజుతోటి అదే ప్రయోగాలు చేస్తూ ఉంది అయినా పార్టీకి రావాల్సినంత మైలేజీ రావడం లేదనే భావనతో పార్టీ ఉంది అయితే కన్నా లక్ష్మీనారాయణ తనను పార్టీ అధ్యక్షుడిగా తీసి పక్కన పెట్టిన తర్వాత సరైన బాధ్యతలు అప్పగించలేదనే బాధతోటి ఉన్నారు ఆయన అదే విషయాన్ని చాలాసార్లు తన సన్నిహితుల దగ్గర కూడా ప్రస్తావించారు పార్టీ కార్యక్రమాల్లో పిలిచినప్పుడు వెళ్తున్నారు కానీ పూర్తిస్థాయిలో ఆయన పాల్గొనలేకపోతా ఉన్నారు ఈ మధ్య కాలంలో కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో అధ్యక్షుడిగా ఉండి కొన్ని జిల్లాల కార్యవర్గాలు వేశారు ఆ కార్యవర్గాలన్నింటినీ కూడా సోమవీరరాజు పక్కన పెట్టేశారు కనీసం వాళ్ళకి సమాచారం కూడా ఇవ్వకుండా అనేది ఒక ఆరోపణ కన్నా లక్ష్మీనారాయణ నుంచి వైపు వచ్చింది కన్నా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పార్టీలో ఉండరు ఆయన ఉండనప్పుడు ఆయన వేసిన కార్యవర్గం ఎందుకు ఉండాలి ఆయన వేసిన అధ్యక్షులు ఎందుకు ఉండాలి అనే స్ట్రాటజీలో సోమవీరరాజు వెళ్తున్నట్టు తెలిసింది సోమవీరరాజు టార్గెట్గా కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లను హైకమాండ్ సీరియస్గా తీసుకోలేదు ఆయన బుజ్జగించే ప్రయత్నం చేసింది నిన్నగా మొన్న భీమవరంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగితే ఆ సమావేశాలకు కూడా కన్నా లక్ష్మీనారాయణ వెళ్ళలేదు వెళ్ళకపోగా మళ్ళీ సోమవీరరాజు టార్గెట్గా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారడం మనం చూసాం ఆ విషయంలో కూడా కేంద్ర నాయకత్వం బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తులను కన్నా లక్ష్మీనారాయణ దగ్గర పంపించి మాట్లాడి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేసింది కన్నా లక్ష్మీనారాయణ సీనియారిటీ దృష్ట్యా కాపుల్లో ఆయనకున్న పలుకుబాటు దృష్ట్యా ఆయన్ని పార్టీ వదులుకోవడం మంచిది కాదనే ఉద్దేశంతో బీజేపీ అధినాయకత్వం ఇప్పటివరకు చూస్తూ ఉంది సోమవీరరాజు మీద ఆయన ఎన్ని కామెంట్ చేసినా సోమవీరరాజును టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పటికీ కూడా కన్నాకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా కన్నా పార్టీలో ఉంటే వచ్చే మైలేజ్ దృష్ట్యా ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా చూసుకున్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే ఆయన 2 సార్లు 3 సార్లు ఓడిపోయినారు 2014 ఓడిపోయారు 2019 ఓడిపోయారు మళ్ళీ 2024 బీజేపీలో ఉంటే మళ్ళీ గెలవడం అనేది కష్టంగా మారుతుందని ఒక ఆలోచనలో కన్నా లక్ష్మీనారాయణ ఉన్నట్టు తెలుస్తూ ఉంది బీజేపీ టీడీపీతో పొత్తుకు ఒప్పుకోవట్లేదు జనసేనతో మాత్రమే ఉండాలని చూస్తూ ఉంది జనసేన కూడా బీజేపీతో ఉండే ఆలోచనలో లేదు జనసేన కూడా వేరే ఆలోచన చేస్తూ ఉంది టీడీపీ వైపు వెళ్తూ ఉంది ఇలా జరిగితే బీజేపీ మళ్ళీ ఒంటరి పోరాటానికి వెళ్లాల్సి వస్తుంది ఒంటరి పోరాటానికి వెళ్తే బీజేపీ గెలిచే పరిస్థితి ఉండదు కాబట్టి వరుసగా 3 సార్లు ఓడిపోయి రాజకీయ జీవితాన్ని మధ్యలోనే ఆపేసుకోవడం బాగోదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా గెలవాలి గెలిచి తీరాలనే ఆలోచనతోటి కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు అందుకోసమే కొంతకాలంగా పార్టీలో ఉన్న అసంతృప్తి కాస్త ఇటు టర్న్ తీసుకొని తన రాజకీయ భవిష్యత్తును ఎదుర్కొనే దిశగా కూడా ఆయన వెళ్ళడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో కాపు విషయంలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు భీమవరం వెళ్ళారు కాపులతో సన్మానాలు చేయించుకున్నారు వైజాగ్ వెళ్ళారు వైజాగ్లో జరిగిన కాపునాడు సభకు ఆయన హాజరయ్యారు ఒక బ్రాహ్మణిగా ఉండి కాపునాడు సభకు ఆయన వెళ్ళడమే కాక అక్కడ కాపులు ఆయన సన్మానించడం కూడా కన్నా లక్ష్మీనారాయణ మధ్య తప్పుపట్టారు ఆయన ఏం చేశాడని ఆయనకి సన్మానాలు చేస్తానో నాకు అర్థం కావట్లేదు అన్నారు 2 రోజుల క్రితం నిన్న వంగవీటి రంగా పేరును ఆయన రాజ్యసభలో ప్రస్తావించారు ఆయన పేరును ఒక జిల్లాకు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేసిన మీదట ఈరోజు విజయవాడలో కాపులు ఆయన సన్మానం చేస్తున్నారు ఈ వీటన్నిటి నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ త్వరగా తన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం కల్పించింది కాపులను తన నుంచి దూరం చేయడానికి జీవీఎల్ని ఒక ఆయుధంగా వాడి బీజేపీ నాయకత్వం విధంగా చేస్తూ ఉంది కాపులతో సంబంధం లేని జీవీఎల్ని ఉపయోగిస్తూ ఉంది కాపులతో సంబంధం ఉన్న నన్ను పక్కన పెడతా ఉన్నారు పక్కకు తొక్కేస్తున్నారు అనే భావన ఏర్పడుతోంది వాస్తవంగా బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ ఎప్పటి నుంచో క్రమశిక్షణతోటి ఉండే పార్టీ అలాంటి పార్టీలో బయట నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ
पार्टी जो व्यवहार अभी निजु अबद्ध वाट बहिंग मीडिया की इंटरव्यू चपार हाईकमांड अप चर्कान भावित अच्छे कन्ना को सीनियारी दृश्य कन्ना को कापूल पड़क बड़ी दृश्य पार्टी वेप नीचे आये मेद चर्यल अभी पार्टी मेद नैगट्वी पोमकों पगबेटे प्ला पार्टी उदने प्रचार जरिए अच्छे अला अलाम जर पार्टी अधिष्ठान आयन की प्रयारटी आयन तो माटा को प्रत्येक पार्टी अग्रनेता विजयवाड़ो आयन तो रूम मूड गंटल चर्चा इक मत सैटल व्यवहार सर्दको का अला जरगो कन्ना लक्ष्मी संदेहिस्ट तनु पार्टी नीचे दूर चेया की को मंद पनीगटक पाने उदेश अंदमे चवरदाका तेगेदा लागेदा कटे तन दारी तुम चूसक मंजन उदेश तन को सनीहत में उ मंद नायक पीलुको वालों सवेश राजीनामा चेसी पार्टी ने वेड़ने उदेश वास्तव में रुव पदना टीडीपी राष्ट्र में गेल तरह आये टीडीपी प्रयत्न जो वार्ता वच्चाई टीडीपी में चेरपा आज सिद्धमने वार्ताल आ वार्ता अलागे वैसी आयन की आफर वैसी चर्चा जगनमोहन रेड्डी अंगीक एलूर जगह वैसी बीसी सभा सदर्भंग कन्ना लक्ष्मी अगर चेरा रेल पंद एलक्ष मुझे अच्छे अप्पटिकप्पुडु अमित षा रंग में दिगी कन्ना लक्ष्मीनारायण आपी आये पार्टी में प्रयारिटी इच्छे दिशा चस्ता ओपी उचार का रु संवर के तन राष्ट्र राष्ट्र अध्यक्ष पदवी तोग तोग तरह बाध्यतावी लेकु तुम्हें व्यतिरे सोमीराजु को अग्र अग्रस्था इवीट कन्ना लक्ष्मी जीर्णचार अंदमे मोतम व्यवहार चंद्रशेखर प्रस्तमी प्रस्तम कन्ना राजीनामा की संबंधी जीवीएल रियाक्षन सारी चूद दयचे नमस्कार राजकीय व्याख्यलेवी इप्पुडु चेयनु मा पार्टी तरफ सर स्पंदन ए विषय पैन लभिस्तुंदी इप्पुडु नेनु राजकीय व्याख्यलु चेयलेनु दयचे कन्ना लक्ष्मी नारायण गारु विवरालु पूर्तिगा तेलियवु मा पार्टी नायकुलु చర్చించాక సరైనటువంటి స్పందన పార్టీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. థాంక్యూ. నమస్కారం. ఏదైనా పూర్తి వివరాలు తెలుసుకున్నాక పార్టీ నుంచి స్పందన వస్తుంది. దాని కోసం దయచేసి వెయిట్ చేయాలి. దానిపై చర్చించాక పార్టీ నుంచి ఒక స్పందన లభిస్తుంది. అంటే పర్టికులర్ గా కన్నా గారికి ఏ రకమైనటువంటి ఇది లేకపోవడం వల్ల ఇప్పుడు నేను ఏ విషయం చెప్పే పరిస్థితిలో లేదు. సో కాబట్టి నా నుంచి మీకు ఎటువంటి స్పందన ఇప్పుడు రాదు. ఖచ్చితంగా ఈ విషయంపై పార్టీలో సమాచారం పూర్తిగా తెలిసాక పార్టీ నాయకులు పార్టీ తరపు నుంచి ఒక స్పందన లభిస్తుంది. దయచేసి వెయిట్ చేయండి. ఎన్ని సార్లు అడిగినా నాకు ఇప్పుడే మీ ద్వారా మీరు ఏదో సమాచారం చెప్తున్నారు. పూర్తి వివరాలు తెలియ పార్టీ వివరాలు తెలుసుకున్నాక సరైన రీతిలో పార్టీ ద్వారా స్పందన లభిస్తుంది. దయచేసి వెయిట్ చేయండి. మళ్ళీ నేను అదే చెప్తున్నాను. సో కాబట్టి నా నుంచి మీరు నేను కూడా మీలాగే అనుభవం ఉన్నవాడిని చెప్పదలుచుకుంటే చెప్తాను, తప్పితే కొత్తవి చెప్పలేను. ఇప్పుడు మీడియా ద్వారా సమాచారం తెలుస్తోంది. అది పూర్తి వివరాలు తెలిసాక పార్టీ నుంచి సరైన స్పందన లభిస్తుంది. దయచేసి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం. రాజకీయ వ్యాఖ్యలేవి ఇప్పుడు చేయను. మా పార్టీ తరఫున సరైనటువంటి స్పందన ఏ విషయంపైనా లభిస్తుంది. ఇప్పుడు నేను రాజకీయ వ్యాఖ్యలు చేయలేను. దయచేసి అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక కామెంట్ చేశారు, కాపులకి రాజీనామా చేశారు. నాకు వివరాలు పూర్తిగా తెలియవు. మా పార్టీ నాయకులు చర్చించాక సరైనటువంటి స్పందన పార్టీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. ఏదైనా పూర్తి వివరాలు తెలుసుకున్నాక పార్టీ నుంచి స్పందన వస్తుంది. దానికోసం దయచేసి వెయిట్ చేయాలి. నమస్కారం.
దానిపై చర్చించాక పార్టీ నుంచి ఒక స్పందన లభిస్తుంది అంటే పర్టిక్యులర్ గా కన్నా గారికి ఏ రకమైనటువంటి ఇది లేకపోవడం వల్ల ఇప్పుడు నేను ఏ విషయం చెప్పే పరిస్థితిలో లేదు సో కాబట్టి నా నుంచి మీకు ఎటువంటి స్పందన ఇప్పుడు రాదు ఖచ్చితంగా రైట్ కన్నా రాజీనామాకు సంబంధించి స్పందించడానికి జీవీఎల్ నిరాకరించారు ఖచ్చితంగా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత పార్టీ నుంచి నిర్ణయం వస్తుంది పార్టీ దీనిపైన స్పందిస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యలు మీడియాతో వ్యాఖ్యలు చేసిన పరిస్థితి చంద్రశేఖర్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం జీవీఎల్ కూడా ఒక సీనియర్ నేత పార్టీలో మొత్తానికి అక్కడ బీజేపీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కన్నా లాంటి సీనియర్ నాయకుడు బయటికి వెళ్లిపోతున్నారు రాజీనామా చేస్తున్నారు దీనిపైన మీ స్పందన అంటే ఆయన ప్రస్తుతం ఎటువంటి కామెంట్స్ చేయని పరిస్థితి అధిష్టానమే చూసుకుంటుందని చెప్తున్న పరిస్థితి ఏంటి పార్టీలో పరిణామాలకు సంబంధించి కావచ్చు ఈ ఓవరాల్ ఎపిసోడ్ గురించి ఏమనుకోవాలి అంటే ఆయన కన్నా లక్ష్మీనారాయణ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న వ్యక్తి గురించి అధిష్టానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాలి ఆయనకు సంబంధించిన మాట్లాడాలా మాట్లాడొద్దా మాట్లాడితే ఏం మాట్లాడాలని లైన్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు లైన్ ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడారంటే అది ఇంకాస్త సమస్యను జట్లం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసమే జీవీఎల్ మాట్లాడదు వాస్తవంగా కన్నా లక్ష్మీనారాయణ గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి చేస్తున్న కామెంట్లన్నీ కూడా జీవీఎల్ని జీవీఎల్ అనే వ్యక్తికి కాపులకు సంబంధం లేదు ఈయన కాపులు ఉద్దారకుడిగా మాట్లాడుతూ ఉన్నారు కాపులతో సన్మానాలు చేయించుకుంటున్నారు అసలు ఏం చేశారని కాపులకి సన్మానం చేస్తున్నారు కాపు నాయకులను కూడా కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తానికి ఓవరాల్గా కన్నా లక్ష్మీనారాయణ ఒక కమలం పార్టీలో చేరారు ఆయన ఆ పార్టీలో ఉన్న ప్రయాణం 2014 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఆ ప్రయాణం అంతా కూడా ఎటువంటి ఉపయోగం లేని ప్రయాణంగా మారిపోయింది పార్టీకి 2 సంవత్సరాల పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఏ విధమైన పదవులు పార్టీ పదవులు మినహా రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత రాలేదు అది ఒకటి ఆయనలో బాగా ఇబ్బందికరంగా ఉంది 89లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ 2009 వరకు కూడా వరుసగా గెలుస్తూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఆయన మంత్రిగా ఉన్నారు కీలకమైన నాయకుడిగా కాపుల్లో ఉన్నారు కాపు నాయకుడిగా ఆయన కీలకమైన బాధ్యతల్లో కాంగ్రెస్ పార్టీ అప్పగించింది అలాంటి కీలక నాయకుడు రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఓడిపోయారు ఆ ఓడిపోయిన తర్వాత కూడా పరిస్థితి దారుణంగా మారిపోయింది ఆయన టీడీపీ వైసీపీ బీజేపీ 3 పార్టీల మధ్య ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేక సతమతమవుతున్న పరిస్థితిలో చివరికి వైసీపీ వైపు మొగ్గు చూపారు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం ఇవ్వటం ఆయన జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు చేరాలని నిర్ణయించుకోవటం చివరి నిమిషంలో అమిత్ షా వచ్చి హామీ ఇవ్వడంతో ఆయన బీజేపీలో చేరారు అప్పట్లోనే ఆయన సన్నిహితులు కొంతమంది దీని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ ఏపీలో ఏమి ఉండదు అలాంటి బీజేపీలో చేరి మనం ఏం సాధిస్తాం మీరేం సాధిస్తారంటూ కూడా మాట్లాడారు అయితే అమిత్ షా లాంటి పెద్ద మనిషి చెప్పారు కాబట్టి మనం నిర్ణయం మార్చుకోక తప్పదంటూ లాస్ట్ నిమిషంలో అంటే తెల్లారితే వైసీపీలో చేరాల్సిన కన్నా లక్ష్మీనారాయణ ఆ రాత్రికి రాత్రే గుండెపోటని ఉద్యోగ సమస్యని ఆసుపత్రిలో చేరిపోయి వైసీపీలో చేరే విషయం నుంచి వెనక్కి వచ్చేశారు ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కమలం పార్టీని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన టీడీపీకి వెళ్తారా జనసేనకి వెళ్తారని ఒక చర్చ జరుగుతుంది నాదెండ్ల మనోహర్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా సోమవీరరాజు తోటి నాదెండ్ల మనోహర్ కానీ పవన్ కళ్యాణ్కు పడట్లేదు ఆ 2 పార్టీల మధ్య గ్యాప్ రావడానికి సోమవీరరాజే కారణం అనేది జనసేన గట్టిగా భావిస్తుంది ఒక పక్క సోమవీరరాజుతో గ్యాప్ మెయింటైన్ చేస్తా ఉన్న జనసేన నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ఎప్పుడైతే సోమవీరరాజును వ్యతిరేకిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళి నాదెండ్ల మనోహర్ కలవడంతో ఆయన జనసేనలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు జనసేనలో చేరిపోతున్నారనే ఒక ప్రచారం జరిగింది అయితే కన్నా లక్ష్మీనారాయణ జనసేన వైపు కూడా వెళ్లే ఆలోచనలో లేనట్టుగా తెలుస్తూ ఉంది ఆయన సానుకూలంగా లేనట్టుగా చెప్తా ఉన్నారు ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఇంకా ఒక రూపురేఖలకు రాలేదు జనసేన పార్టీకి నాయకత్వం అనేది జిల్లాల్లో గ్రామస్థాయిలో తయారు కాలేదు ఆ పార్టీలో ఇప్పుడే చేరడం వల్ల వచ్చేదేమీ లేదు ఒరిగేదేమీ లేదు అనే అభిప్రాయంతో కన్నా లక్ష్మీనారాయణ ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకోసమే ఆయన అడుగులు టీడీపీ దిశగా వెళ్తున్నాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది వాస్తవంగా 2009లో కానీ తర్వాత 2014లో కానీ ఆయన గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు పెదకూరపాడులో వరుసగా గెలుస్తూ వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ 2009లో తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారు ఇప్పుడు గుంటూరు వెస్ట్లో టీడీపీకి అభ్యర్థి ఎవరు లేరు అక్కడ ఖాళీగా ఉంది టీడీపీలో ఆయన చేరితే ఆ సీటు ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అది లేకపోతే పెదకూరపాడు ఆయన పాత నియోజకవర్గం పెదకూరపాడు నుంచి ఆయన టీడీపీ అవకాశం కల్పించడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది అందుకోసమే కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకుని తన రాజకీయ భవిష్యత్తు కోసం కొత్తదారులు వెతుక్కున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ పరిణామాలను బీజేపీ పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకంటే బీజేపీ ఉన్నదే కొంత కొంతలోనే కొన్ని సమస్యలు ఉన్నాయి అధినేత అంటే పార్టీ రాష్ట్ర అధినేతగా ఉన్న సోమవీరరాజుతోనే కన్నా లక్ష్మీనారాయణకి పొసగటం లేదు కన్నా లక్ష్మీనారాయణ టార్గెట్ చేసి ఆయన్ని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో
హైకమాండ్ సౌమ్యరాజు రెస్క్యూకు రావడం లేదు. ఈ పరిస్థితులన్నీ చూసుకున్న తర్వాత కనాలక్ష్మి నారాయణ ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనే భావంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. హైకమాండ్ మాత్రం కనాలక్ష్మి నారాయణ కూడా ఉండాలి. అందరి నాయకులతో పాటు ఆయన కూడా ఉంటే పార్టీకి ఒక ఊపు రావడానికి కానీ ఒక హైప్ అందుకోవడానికి కానీ అవకాశం ఉంటుందని హైకమాండ్. మనం చూసాం శివప్రకాష్ ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి కనాలక్ష్మి నారాయణతో భేటీ అయ్యి పోయారు, ఇంకా సర్దుకుంటుంది అనుకున్నారు. కానీ కనాలక్ష్మి నారాయణ లోపల మాత్రం ఈ సౌమ్యరాజు తోటి ఉన్న వ్యవహారంతో పాటు తాజాగా ఈ జీవీఎల్ చేస్తున్న కామెంట్లు కానీ కాపు నాయకులు ఆయనతో చేస్తున్న సభలో సన్మానాలు సత్కారాలు కానీ ఇవన్నీ కూడా ఆయనకి చికాకు కలిగించాయి. అందుకోసమే ఈరోజు తన అనుచరులతోటి ముఖ్య నాయకులతోటి సమావేశమైన కనాలక్ష్మి వేరే దారి చూసుకోవడానికి సిద్ధపడినట్టుగా తెలుస్తా ఉంది భోగి. అయితే చంద్రశేఖర్, ఒక పార్టీలో ఎన్నో విశేషాలు ఉంటాయి, ఇద్దరు నేతల మధ్య విభేదాలు కూడా ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఒక పార్టీలో జోష్ తీసుకురావడానికి ఏ నాయకుడి నాయకత్వం అవసరం అనుకుందో పార్టీ ఈరోజు ఆ నాయకుడితో అవసరం తీరిపోయిందని భావిస్తుంది. ఎందుకంటే కన్నా లాంటి సీనియర్ నేత ఒక అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు దానికి సరైన రెస్పాన్స్ అధిష్టానం నుంచి వచ్చిందనుకోవాలా రాలేదనుకోవాలా, ఏంటి బీజేపీ అధిష్టానం వైఖరిని ఓవరాల్గా ఏ విధంగా చూడాలి ఇక్కడ? అంటే కన్నాలక్ష్మి అనే తీరు మీద హైకమాండ్ ఎప్పుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేయలేదు. వాస్తవంగా అయితే బీజేపీ లాంటి పార్టీలో ఇలాంటి ధిక్కార స్వరాలను కానీ ధిక్కార ధోరణలు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సహించే పరిస్థితి ఉండదు. వాళ్ళు బయట పార్టీ నుంచి వచ్చినా సొంత పార్టీలో వచ్చినా కూడా బీజేపీలో ఉన్న పాత నాయకత్వంతో కూడా దీన్నే ఎక్స్పెక్ట్ చేసింది. ఎప్పుడైతే కన్నాలక్ష్మి అయినా సోమవీరరాజు ఫస్ట్ ఎన్టీవీ దాన్ని బ్రేక్ చేసింది, ఎన్టీవీలోనే కన్నాలక్ష్మి అయినా ఇంటర్వ్యూ వచ్చింది, సోమవీరరాజును టార్గెట్ చేస్తా బీజేపీకి జనసేనకు మధ్య సమస్యలు రావడానికి కానీ ఏపీలో బీజేపీ ఎదగపోవడం కానీ కారణం సోమవీరరాజు అంటూ మొదట 3 నెలల క్రితం కన్నాలక్ష్మి చేసిన కామెంట్లు మనమే టెలికాస్ట్ చేశాం. ఆ సమయంలోనే బీజేపీలో ఉన్న పాత నాయకులు కానీ ఆర్ఎస్ భావాలు ఉన్న వాళ్ళని కానీ ఇక కన్నాలక్ష్మి పని అయిపోయింది, రేపో మాప ఆయన మీద వేటు పడుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ హైకమాండ్ ఆ దిశగా అడుగులు వేయలేదు. కన్నాలక్ష్మి ఆయనకున్న ప్రాధాన్యత దృష్ట్యా ఆయన కొనసాగించాలన్నారు. ఆయనకి రాష్ట్ర నాయకత్వంతో సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్న కొంతమంది నాయకులతో సంబంధం ఉన్నాయి కాబట్టి ఆ కారణంగా ఆయన పార్టీ నుంచి బయటికి పంపించడం కానీ ఆయన మీద చర్య తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో హైకమాండ్ ఉంది. అందుకోసమే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శివప్రకాష్ అనే వ్యక్తిని పార్టీలో నెంబర్ 2లో పార్టీ ఆర్గనైజేషన్లో ఉండే వ్యక్తులు ఆయన ఒకడు. ఆయన ప్రత్యేకంగా అంటే 2 రోజుల క్రితం, అంటే అంతకుముందు 2 రోజుల క్రితం భీమవరంలో జరిగిన సమావేశాలకు వచ్చిన శివప్రకాష్, ఆ తర్వాత 2 రోజులకే ప్రత్యేకంగా కన్నాతో సమావేశం కోసం ఢిల్లీ నుంచి వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన శివప్రకాష్ కన్నాలక్ష్మి విజయవాడ పిలిపించుకొని 3 గంటల సేపు రాత్రి 11 గంటల వరకు మాట్లాడారు. అంతా చర్చించారు. ఆయన లేవదెత్తిన సమస్యలన్నీ కూడా చర్చించారు. అయితే పార్టీ ఆయన వద్దనుకుంది అనే విషయం అనేది ఇక్కడ సమస్య కాదు. పార్టీలో సోమవీరరాజు వర్గం అయితే కన్నాలక్ష్మి అవసరం లేదనుకుంటుంది. కానీ కన్నాలక్ష్మి నారాయణ ఏం చూసుకున్నారంటే తన రాజకీయ భవిష్యత్తును చూసుకున్నారు. ఇక్కడ వాస్తవంగా ఒక పార్టీలో ఒక నాయకుడు కొనసాగాలన్నా ఆ పార్టీని వదలాలన్నా కూడా ఆయన రాజకీయ భవిష్యత్తు మీద వేసుకున్న అంచనాల ప్రకారమే ఉంటుంది. పలానా పార్టీలోనే ఉంటే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే అక్కడే కొనసాగుతారు, బాగోదు అనుకుంటే పక్కకి వెళ్తారు. ఆ తర్వాత అది బాగున్నా బాగోలేకపోయినా ఆయనే దానికి బాధ్యత వహిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ